బిల్ 2024, ఎల్ఏ బిల్ నెంబర్ 2 ఆఫ్ 2024. శ్రీకాంత్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంలో భాగంగా అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో 4.5 సంవత్సరాల పరిస్థితులు తన గవర్నర్ గారి ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి ప్రతి మాట ఇక్కడ ఉట్టిపరుస్తుంది. అధ్యక్ష, ఈ 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ప్రతి వారికి, అన్ని వర్గాల ప్రజలకు ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మనం తీసుకున్నప్పుడు, అధ్యక్ష, ప్రతి ఒక్క మనిషికి మేలు జరిగేటువంటి విధానంలో దాన్ని సాచురేషన్ మోడ్లో ప్రజలకు చేర్పించే విషయంలో పాటించినటువంటి పారదర్శకత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ. అధ్యక్ష, అమ్మఒడి రూపేణా 43 లక్షల తల్లులకు గాను ఇవ్వటము ప్రతి సంవత్సరం ఏటా 15,000 అన్నటువంటిది ఎంత గొప్పదో, దాని మూలాన పేదవాళ్ళు చదివించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి విధానంలో ఎంత మార్పు వచ్చింది అన్నటువంటి దానిపైన మనం చూసిన విధానంలో అయితేనేమి, విప్లవాత్మకమైనటువంటి పేద పిల్లలు చదువుకోవాలా అన్నటువంటి ఆలోచనతో ఎన్నో మార్పులు తీసుకొచ్చి, పేదవాళ్ళు ఒక లారీ క్లీనర్ అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏ రోజు కల్లో ఊహించుకున్నటువంటి పేదవాళ్ళు అమెరికాకి వెళ్ళి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడే అవకాశం వాళ్ళకి కల్పించినందుకు, ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే విద్యలో వచ్చినటువంటి మార్పులు. అధ్యక్ష, పేదవాళ్లకు విద్యను బాగా అందించాలన్నటువంటి సదుద్దేశం, దాదాపుగా 24 లక్షల మంది తల్లులకు విద్యాదీవెన వసతీవెన రూపంలో 20,000 కోట్ల పైగా ఇచ్చినటువంటి డైరెక్ట్ డిబిటీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు అయితేనేమి, 79 లక్షల అక్కా చెల్లెలకు 27,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే విషయంలో అయితేనేమి, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉండేటువంటి మహిళలకు చేయిత రూపంలో ఇచ్చినటువంటి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే కాపునేస్తాం ఈబీసీనేస్తాం ఇలాంటి పథకాల ద్వారా 253,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు చేర్పించే విషయంలో రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ఇంకెవ్వరు కూడా, దేశంలో నేను చెప్పేది రాష్ట్రం కాదు, దేశంలో కూడా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరు కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తను కల్పించాడు. అధ్యక్ష, 67 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రూపంలో అందులో 43 లక్షల మంది మహిళలు పెన్షన్ తీసుకునే విషయాలు ఎన్ని తీసుకున్నప్పుడు, అధ్యక్ష, అందుకనే నీతి ఆయోగ్ కూడా చెప్పింది, అధ్యక్ష, 2019లో ఎలాగున్నింది పేదరికం, తర్వాత ఎంత తగ్గింది అనే విషయం ఒక్క పాయింట్ చాలు అధ్యక్ష ఈ ప్రసంగానికి, నిజంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విషయంలో ఇది ఒక్క పాయింట్ని మనం ఆలోచన చేయాలి. అధ్యక్ష, 12% ఉన్నటువంటి పేదరికం 4%కు తగ్గింది అని అంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అధ్యక్ష, మిగిలిన వాళ్ళని అందరినీ కూడా. వాళ్ళు ఏదో ఒక రూపేణా మేము ఆరోపణలు చేయాలి అని మాట్లాడుతున్నారు తప్పితే, ఈ జరిగినటువంటి మార్పును, జరిగినటువంటి మంచిని ప్రతిపక్ష రూపంలో ఏ రకాన వాళ్ళు పొగడలేరు, కానీ వాళ్ళు చేసినటువంటి విమర్శలు చూసినప్పుడు బాధ కలుగుతుంది. అధ్యక్ష, అనేక సంవత్సరాల గతంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా సంక్షేమం పైన ఆలోచన చేయలేకపోయినాడు అని ప్రశ్నిస్తే ఎదురుదాడి రూపేణా మాట్లాడతాడు. అధ్యక్ష, ఒక సంక్షేమమే కాదు, ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో 2014 నుంచి 19 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చావు, 19 తర్వాత 24 వరకు జగన్మోహన్ గారు ఎన్ని రూపాయల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ఆ ఫిగర్స్ ఉన్నాయి అని అంటే దానిపైన మాట్లాడడానికి ముందుకు రారు. అధ్యక్ష, ఏ రూపేణా ఒక ఉద్యోగాల కల్పన విషయంలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పోర్ట్ల నిర్మాణం అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, అలాగే ఫిషింగ్ హార్బర్స్ విషయాలలో అయితేనేమి, పెట్టుబడులు పెట్టిన సదస్సులో దేశంలో ఉన్నటువంటి 1 బిజినెస్ మ్యాన్స్ అంతా ఒక వేదిక పైన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించిన రోజే ఏ రకమైనటువంటి ఆలోచనలు ముందు చూపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తానికి చర్చ జరిగింది. అధ్యక్ష, ఇన్ని రూపాయలు ఇంత మంచిగా రాష్ట్రం గురించి ఆలోచన చేస్తుంటే కేవలం ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలా అన్నటువంటి ఆలోచనలతో విమర్శలు చేసేటువంటి పద్ధతి అవలంబిస్తున్నారు తప్పితే
కన్స్ట్రక్టివ్గా ఈ పథకంలో ఇటువంటి తప్పు జరిగింది, ఈ రకమైనటువంటిది ఫలాని వాళ్ళకు చేరలేదు, ఈ రకంగా ఇక్కడ అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడే ధైర్యం వాళ్ళకు లేదు అధ్యక్ష. అందుకనే వ్యక్తిగత విమర్శలు చేస్తూ బూతులు మాట్లాడుకుంటూ నేను మందు ఇస్తాను మీరు మందు తాగండి ఇలాంటి సందేశాలతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుని చూస్తే సిగ్గనిపిస్తుంది అధ్యక్ష. అలాంటి కాదు నాయకత్వం అంటే, ఒక ప్రభుత్వం అంటే ఒక బాధ్యత. మేనిఫెస్టోని ఒక భగవద్గీత ఒక ఖురాన్ బైబిల్గా భావించి నేను మేనిఫెస్టో ఇంటింటికి పంపిస్తున్నాను చూడండి నేను అమలు చేశారో లేదా అని చూపించే ధైర్యము గతంలో ఎప్పుడు చూసాము అధ్యక్ష? అది కేవలం జగన్మోహన్ గారికే చెల్లుబాటు అయ్యేది. మరి అదే రూపేణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో, నీ మేనిఫెస్టోలో నువ్వేం చెప్పావు నువ్వు ఏమి అమలు చేసావంటే ఆ మేనిఫెస్టో చూపించే ధైర్యం లేక ఆ మేనిఫెస్టోను మాఫీ చేసినట్టు వ్యక్తి ఆయన. మరొక పక్కన ఇలాంటి వాళ్ళ విమర్శలు చేసే